వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే, నేను ఈసారి ఫ్లిప్కార్ట్ నుంచి ఒక మ్యాక్సీ డ్రెస్ అయితే కొన్నాను. అది ఒక లాంగ్ అనార్కలీ అని కూడా చెప్పచ్చు. సో దాని గురించి నేను రివ్యూ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అలాగే దాంతోపాటు ఒక పలాజా సెట్ తీసుకున్నాను, పలాజా ప్యాంట్ అయితే తీసుకున్నాను నేను. అది కూడా, దాని రివ్యూ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న, ఫ్లిప్కార్ట్లోంచి తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. సో లాంగ్ అనమాట, లాంగ్ ఒక అనార్కలీ డ్రెస్, లాంగ్ అనార్కలీ లేదు లాంగ్ మ్యాక్సీ డ్రెస్ అట్లా కూడా చెప్పచ్చు అనమాట. సో నేను పక్కన ఫోటో పెట్టాను చూడండి, ఎలా అనిపిస్తుంది అనేది కూడా. సో ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట, లాంగ్ డ్రెస్ అనమాట. సో ఇలా వచ్చేస్తుంది. సో నేను వేసుకొని కూడా చూపిస్తాను. సో ఫస్ట్ చూసారంటే, ఫస్ట్ రౌండ్ నెక్ అయితే వచ్చేసింది, అండ్ బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్తో వచ్చేసింది అనమాట. సో ఇది చూసారంటే, ఇక్కడ మెయిన్ మనకి నెక్ దగ్గరే మెయిన్ బాగా ఇస్తారనమాట ఏ డ్రెస్సెస్కైనా, ఎందుకంటే అక్కడే మనకి బాగా కనిపించేది ఇట్లా అందుకని. సో డీప్గా ఇచ్చేసి వర్క్ ఎంబ్రాయిడరీతో అంత ఇచ్చేస్తారనమాట. సో ఇది వచ్చేసి పింక్ మీద వైట్ కలర్ ప్రింటెడ్తో వచ్చేసింది అనమాట. అలాగే ఇక్కడంతా ఇలా ఇచ్చారు చూడండి, ఇక్కడంతా మిర్రర్స్ పెట్టేసి దానికంతా డిజైన్ చేసేస్తారనమాట. సో ఇలా, అండ్ ఇక్కడ మధ్యలో అంతా మీకు కనిపించకపోవచ్చు, ఇక్కడ అంతా వైట్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేశారనమాట అంతా. సో ఇక్కడంతా మిడిల్లో చూసారంటే, ఇక్కడ వైట్ అంతా వైట్తో అంతా ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీతో చేశారనమాట, వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ పెట్టేసి దానిపైన సిల్వర్ కలర్ థ్రెడ్తో చేశారనమాట. సో చూడండి కనిపిస్తుంది. సో ఇట్లా వచ్చేసింది నెక్ అంతా కూడా. అండ్ ఇక్కడంతా ఇలా ఇచ్చేసారనమాట, ఏదో సమ్ లేస్ పెట్టారు అన్నట్లు మంచిగా ఇచ్చారనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఎప్పటిలాగానే ప్రతి దాంట్లోకి 3/4 స్లీవ్స్ ఇచ్చినట్లే దీనికి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసారంటే ఇలా లేస్తో ఇచ్చారనమాట, 4 లైన్స్తో. ఇది బాగా కనిపిస్తుంది అనమాట, షైనీ షైనీగా ఉంటుంది సిల్వర్ కలర్లో. అండ్ ఇది ఇట్లా వచ్చేసింది, బ్యాక్ అయితే ఏమి ఉండదు. సో ఇలా ప్రింటెడ్ అనమాట, పింక్ మీద వైట్ కలర్ ఇలా మ్యాంగో లీవ్స్తో వచ్చేసింది అనమాట మొత్తము. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ వరకు ఇలా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు స్కర్ట్ పార్ట్ వచ్చేసి, సో మొత్తం ఇలా వచ్చేసింది అనమాట, సేమ్ క్లాత్ అట్లనే వచ్చేసింది మొత్తము పింక్ మీద వైట్ కాంబినేషన్తో. అండ్ ఇక్కడ చూసారంటే, సో ప్రతి చోట చూడండి, ఇక్కడ ఒక 5 లైన్స్ అయితే ఇచ్చేసి ఇక్కడంతా ఇక్కడ నుంచి ఇలా కింది వరకు ఇలా ఇచ్చేసారనమాట లైన్. సో ఇక్కడ వరకు ఇచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. అండ్ గేరా కూడా చాలా ఉంది. సో గేరా కూడా చూసారంటే ఇలా ఇచ్చేసారనమాట ఎక్కువగానే. సో కింద చూసారంటే ఇక్కడ గ్యాదర్ చేసేసారనమాట అంతా. మెయిన్ ఏమంటే మనకి డ్రెస్సెస్కి గ్యాదర్ చేసి స్టిచ్ చేసారంటే దాని లుక్ చాలా బాగనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇక్కడ గ్యాదర్ చేశారనమాట, సో మొత్తంగా అయితే. సో ఇలా కింద ఇంతవరకు ఇట్లే ఇచ్చేసారనమాట. సో చూడండి ఎంత ఉందో అసలు గేరా అయితే. నేను ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇంతవరకు వచ్చేసింది అనమాట గేరా. సో చాలా అయితే ఇచ్చారు. అండ్ ఇంకొకటి మెయిన్ హైలైట్ ఏంటి అంటే డ్రెస్కి, సో వెయిస్ట్ దగ్గర వచ్చేసి ఇలా ఇచ్చేసారు మనకి. సో ఇలా థ్రెడ్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కింద చూసారంటే మెయిన్ హైలైట్ ఏంటంటే ఇవే అనమాట మనకి. సో ఇలా చూడండి ఎంత బాగా ఇచ్చారో. సో ఇలా ఇచ్చేసారనమాట. సో చూడండి ఎంత బాగా ఇచ్చేసారో. సో నాకు ఈ డ్రెస్లో బాగా నచ్చిందంటే ఇదే మెయిన్ అనమాట. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సైడ్ ఇచ్చారనమాట 2 సైడ్స్. సో మనకి ఒకవేళ లూజ్గా అనిపించినా కూడా మనం ఇలా థ్రెడ్తో మనం అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట. స్టిచ్చెస్ ఏమి వేపించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో చూసారు కదా, ఇట్లా వచ్చేసాయి అనమాట 4 వచ్చేసాయి అటు సైడ్ ఇటు సైడ్.
సో చూస్తే ఇలా ఉందన్నమాట. డ్రెస్ మాత్రం చాలా బాగుంది, దీని రివ్యూ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లో అయితే వచ్చేసింది. నేను వాటర్లో పడితే ఏమైనా షింక్ అవ్వచ్చేమో అని చెప్పి ఎక్స్ట్రా సైజే పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా. సో ఇప్పుడనే కాదు, నేను డైటింగ్ చేసేదాన్నా ఒకసారి నేను ఎక్కువగా హెవీగా తిన్నాను అంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా పెరుగుతాను. సో అట్లాంటి టైమ్స్లో నేను కరెక్ట్ సైజ్ చిన్నది తీసుకోవడం కంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా యూజ్ అవ్వాలి కదా అనేసి నేను ఎప్పుడైనా ఎక్స్ట్రా సైజే తీసుకుంటాను. దానికి నేను స్టిచ్ వేసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఒకవేళ నేను కొద్దిగా లావయ్యాను అనిపిస్తే అప్పుడు స్టిచ్ ఇప్పుకునేకి ఉంటుంది కదా మనకి క్లాత్. సో అట్లా నేను థింక్ చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేదే ఎక్స్ట్రా ఒక ఫిట్టింగ్ ఎక్కువ అనిపించేది తీసుకుంటాను అనమాట ఒక సైజు. సో ఇట్లా వచ్చేసింది అనమాట ఈ డ్రెస్. మనకి ఇక్కడ ఏం స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే చాలా లూజ్ ఉంది. ఈ సైడ్ 3 ఇంచెస్, ఈ సైడ్ 3 ఇంచెస్ ఉంది అనమాట నాకు లూజ్. బట్ అయినా కానీ ఇవి థ్రెడ్స్ వచ్చేసాయి కాబట్టి బాగానే అనిపిస్తుంది వేసుకుంటే. సో నేను ఒకసారి వేసుకున్న వీడియో కూడా పెడతాను, ఒకసారి చూడండి. దాని తర్వాత డిసైడ్ అవ్వండి ఎలా ఉంది అనేది. వేసుకున్నాక ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నేను ఈ డ్రెస్ తీసుకున్న లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇది పలాజా సెట్ వచ్చేసి, ఇది పలాజా అనమాట. సో ఇది అసలు పలాజా అంటే అసలు ఎంత గేరాతో ఇచ్చేసారు తెలుసా? అసలు మీరు యాక్చువల్లీ వేసుకున్న వీడియో చూసారంటే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది ఒక స్కర్ట్ లాగానే అనిపిస్తుంది. సో ఇలా చూస్తేనే తప్ప మీకు కట్ వచ్చిందే అని అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఫుల్ స్కర్ట్ అనే చెప్పుకోవచ్చు. చాలా గెరాతో అయితే ఇచ్చేసారు మొత్తం. ఇట్లా నేను బ్లాక్ కలర్లో తీసుకున్నాను, చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నాకు బ్లాకే బాగా నచ్చుతుంది అని చెప్పేసి బ్లాకే తీసుకున్నా. దానిపైన ఇలా వైట్ లైన్స్ వచ్చాయి. ప్లెయిన్ బ్లాక్లో అయితే అస్సలు లేదు, బట్ ఇది బాగుందని చెప్పేసి తీసుకున్నాం. సో ఒకసారి చూడండి, ఒక్క లెగ్ది మాత్రమే చూపిస్తా. ఆల్మోస్ట్ ఒక స్కర్ట్కి పెట్టేంత క్లాత్ ఒకటే ఒక లెగ్కి ఇచ్చారనమాట వీళ్ళు. ఇటు చూడండి ఎంత ఉందో, అసలు చూడండి ఇంత ఇచ్చారు ఓన్లీ ఒక్క లెగ్కి మాత్రమే ఇది. సో ఇంక ఇటు సైడ్ చూడండి ఇంకా. సో ఇంకో లెగ్కి కూడా ఇంత ఇచ్చారనమాట సేమ్. సో పలాజా ప్యాంట్ చూశాక నాకు చాలా బాగా నచ్చింది. దీనికి ఇది వచ్చేసి 330 340 అయితే పడింది. 400 ఉన్నది నాకు అప్పుడు ఏదో సమ ఆఫర్ నడుస్తుంది. సో ఆ ఆఫర్లో నాకు కొంచెం తగ్గింది అనమాట. సో నాకు బాగా అనిపించింది. సారీ 450 ఎంతో ఉంది. సో నాకు 100 వరకు తగ్గింది అనమాట. చాలా బాగా నచ్చింది అనేసి నేను వెయిట్ చేసి తీసుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్లో చూసినప్పుడు 320 సంథింగ్ ఉన్నింది, తీసుకుందామని సేవ్ చేసుకున్నాను నేను. ఇంకా ఆఫర్లో తగ్గుతుంది కదా అని చెప్పి వెయిట్ చేశాను. బట్ ఆఫర్లో తగ్గింది లేదు కానీ పెరిగింది ఇంకా. సో నేను అందుకనేసి నేను ఆఫర్లో కొనలేదు. తర్వాత కొన్ని డేస్కి చూస్తూనే ఉన్నా, మళ్ళీ అది నార్మల్ రేట్కి 320 వచ్చాక నేను తీసుకున్నాను. సో నాకైతే ఇది ఇక్కడ చూసా అంటే మెయిన్ చెప్పడం మర్చిపోయా, ఇక్కడంతా ఎలాస్టిక్ ఇచ్చేసారనమాట. సో ఫ్రంట్ బ్యాక్ అంతా ఎలాస్టిక్తో ఇచ్చేసారు. సో ఇలా వచ్చేసింది అనమాట ఫుల్ ఇలా. సో నేను ఒకసారి వేసుకున్న వీడియో కూడా సైడ్ పెడతాను, చూడండి ఎలా అనిపిస్తుంది అనేది. సో చాలా అయితే చాలా బాగుంది దీని క్వాలిటీ కూడా. సో ఇది ఒక స్కర్ట్ లాగానే మనం యూజ్ చేసుకోవచ్చు, పలాజా ప్యాంట్ లాగా కాకుండా మోస్ట్లీ స్కర్ట్ లాగానే అయితేనే బాగనిపిస్తుంది అనమాట. సో ఇట్లా వచ్చేసింది మొత్తం. సో చూసారు కదా, దీని కోట్ సారీ దీని లింక్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకునిందే ఇది కూడా. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదా, మీకు ఈ వీడియోలో చూపించిన డ్రెస్సెస్ నచ్చినట్లయితే మీకు కూడా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసి ఉంటాను. మీకు కూడా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.